ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాసు, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్లోనే ఉండాలి. అక్క చెల్లెమలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. సినిమాలో భగత్ సింగ్ అదని పేరు, ఉస్తాద్ భగత్ సింగ్, అందులో ఒక క్యారెక్టర్ గ్లాస్ పడేస్తాడు. ఈరోజు వచ్చింది కదా, గాజు గ్లాసు పడి ముక్కలు అయిపోద్ది. షూటింగ్ చేస్తున్నప్పుడు అడిగా ఎందుకు రాసామంటే, లేదు మీరు అందరు మీ మీద మీరు ఓడిపోయారు ఓడిపోయారు అంటే ఒకటే చెప్పాను నేను, గాజుకున్న లక్షణం ఏంటంటే పగిలే కొద్దీ పదునే కొద్దీ. నాకు బేసిక్గా సినిమాలు ఇలా డైలాగ్ చెప్పడం నాకు ఇష్టం ఉండదు, బట్ మా హరిశంకర్ బాధపడలేక చెప్పారు. మీకు తెలియదండి, మా మేము మా లాంటి వాళ్ళందరూ మేము కోరుకుంటాం, మీకు తగ్గితే మాకు ఇష్టం ఉండదు. సో మావాడి బాధ హరిశంకర్ బాధ భరించలేక నేను మాట్లాడాను. ఎందుకు చెప్తున్నానంటే అనుభవం కాంతే నేను ఎందుకు నలిగి ఈరోజు నేను ఎందుకు ఇంత బలంగా అడుగుతున్నాను ఓట్లు అంటే, ఒక దశాబ్దం అధికారం లేకుండా ఓడిపోయి పార్టీ నడిపిన వాడిని చిన్నపాటి విజయం, ఒక 21 సీట్లు 2 ఎంపీలు కనుక మనం కొట్టి చూపించామంటే భారతదేశం ఆంధ్ర వైపు చూసేలా చేస్తాను. భారతదేశానికి నేను తలమానికం అయ్యేలాగా ఈ 2 సీట్లతో నేను చేయగలను, అంత నిలబడతాను. ఈ రోజున మనం లేకపోతే ఈ పొత్తు కూడా ఉండలేని పరిస్థితి. అంత కన్విన్స్ చేశాను జాతీయ స్థాయి నాయకులందరినీ, అంత నిలబడ్డాను, మాట్లాడాను, 2 చేతులైతే నమస్కారం పెట్టి పరిస్థితులు వివరించాను. ఎమ్మెల్యే ఓడిపోయాను, అది కూడా చెప్తున్నాను మీకు. ఓడిపోయి కూడా నాకు ఇష్టం నా నేల, మన బిడ్డని మన తల్లి నేల తల్లిని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడుకుంటారు? జగన్ రెడ్డి గారికి ఇంకా అంతులేదు, ఆయన వ్యాపారాలకి అండ్ డబ్బులకి, అన్నీ అర్థం చేసుకోగలను. నిజమైన అభివృద్ధి చేసి నేను అనేది గుడ్డిగా కూడా ఓటు వేయకండి అంటున్నాను. మీరు అన్నీ ఆలోచించుకోండి, ప్రజలకు తెలియచేయండి. నేను ఎవరిని దెబ్బతీయడానికైతే నేను రావట్లా, నిలబడటానికి వస్తున్నాను. ఆ క్రమంలో నన్ను శత్రువుగా పరిగణిస్తే ఇక నా తప్పక యుద్ధం చేయటమే నాకు అంతే. కానీ యుద్ధం చేశానంటే మటుకు వెనకెళ్ళను, సొంత రక్తం అని కూడా ఎదురు చూడండి, అంత ఎదురు వచ్చేస్తాను. అందుకని ప్రత్యేకించి ఈరోజున నేను నా అభ్యర్థనగా తీసుకెళ్ళాను. పిఠాపురం సీటు కొట్టి చూపించాలి, 20 సీటు ఎమ్మెల్యే సీట్లు కొట్టి చూపించాలి, కాకినాడ ఎంపీ సీటు కొట్టి చూపించాలి, బందర్ సీటు కొట్టి చూపించాలి. మూలాలు ఇక్కడే ఉన్నాయి, ఇక్కడి నుంచి పిఠాపురం నుంచి మొదలు పెడతాం, అన్నీ జయించుకుంటే వెళ్తాం. ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. ఫామ్ అవుతున్న NDA ప్రభుత్వంలో మనం భాగస్వామ్యం తీసుకుంటున్నాం. 3వ వంతు స్థానిక ఎన్నికల్లో మనకి ఆ పదవులు కూడా తీసుకుందాం. నేను 10 మంది బాగుపడాలని కోరుకునేవాడిని. ఆ స్థానికంగా ఉండే కాంట్రాక్ట్లు కానీ అన్నీ కూడా నిజంగా కష్టపడే వాళ్ళకి వెళ్ళాలని నేను కోరుకుంటాను. ఆ వంతు నేను కృషి చేస్తాను. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి నిజంగా వెళ్ళాలి. స్థానికంగా ఉండే వ్యాపారస్తులకు కానీ లీడర్స్ కానీ ఖచ్చితంగా అది దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేస్తాను. సో మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరుపైన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉదయం ఒకటి అడుగుతున్నా, ఈ రోజున ఎంపీగా నువ్వు గెలిచి చూపించాలను, ఇది పెట్టుకొని తిరుగు. అలాగే మా మహేందర్ రెడ్డి గారిని కూడా నా నువ్వు మిథున్ రెడ్డి గారితో కొంచెం హ్యాండిల్ చేయాలని చెప్తాను. సరదా.
మనందరం ఒకటే అని చెప్పు. మన కులాలు లేవు, మనందరం ఒకటే మనుషులం. మనం జాషువా విశ్వనరులం. మనం కులాలని అన్నిటినీ దాటి మనం పనిచేస్తాం. మనం మతాలని ప్రాంతాలని దాటి దేశ అభివృద్ధి, సమాజ అభివృద్ధి, మన పిఠాపురం అభివృద్ధి, వీటన్ని దృష్టిలో వెళ్తాను. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. నాకు ఈరోజు అనిపిస్తూ ఉంది, ఇంకా నేను పిఠాపురం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయలేదు. నాకు అది తెలుస్తుంది. ఎన్నికలు మన దృష్టి వరకు ఎన్నికలు అయిపోయినాయి. ఓన్లీ థింగ్ ఈజ్ మనం ఓటు వేయడమే మిగిలింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, గెలవడాలు కాదు, లక్ష మెజారిటీ అని చెప్పండి. లక్ష మెజారిటీ, లక్ష మెజారిటీ. కాకినాడ పార్లమెంటు దద్దరు వెళ్ళిపోవాలి. జై జనసేన, జై హింద్. నా ఎస్టీలంటూ, నా ఎస్టీలంటూ, నా బీసీలంటూ, నా మైనారిటీలంటూ, నా నిరుపేద వర్గాలంటూ గుండెల నిండా ఆప్యాయతతో చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా, జరగని విధంగా నామినేటెడ్ పదవులు, నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టులు ఏకంగా చట్టం చేసి మరీ 50% ఇస్తా ఉన్నది ఎవరు అనంటే మీ జగన్ అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఏకంగా 2,55,000 కోట్లు, ఏకంగా 2,55,000 కోట్లు నేరుగా మీ జగన్ బటన్ నొక్కుతా ఉన్నాడు, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తా ఉన్నాయి. ఎక్కడా ఎవడూ లంచాలు అడగడం లేదు, ఎక్కడా ఎవడూ వివక్ష చూపడం లేదు. ఈ 2,55,000 కోట్లలో ఏకంగా 75% ఇచ్చినది నా అని పిలుచుకునే, నా వర్గాలకే నేను ఇచ్చాను అని చెప్పుకునే దానికి సంతోషపడతా ఉన్నాను. ఏకంగా 75% నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా నిరుపేదలు అంటూ అడుగులు ముందుకు వేస్తా ఉన్న పరిస్థితి గతానికి భిన్నంగా ఈరోజు జరుగుతూ ఉన్నది. మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. నిరుద్యోగులకు, నిరుద్యోగులకు ఈ 57 నెలల్లో మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు, ఏకంగా మన రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 400,000 ఉద్యోగాలు అవుతే, ఈ 5 సంవత్సరాల మీ బిడ్డ పరిపాలనలోనే, ఈ 57 నెలల మీ బిడ్డ పరిపాలనలోనే ఏకంగా 213,000 ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.